మెదక్ జిల్లా వేల్దుర్తి నుండి తుఫాన్ ప్రధాన రహదారి వెడల్పు పనులు మొదలయ్యాయి. రోడ్డు వెడల్పులో భాగంగా పలు షాపులతో పాటు ఇళ్లను జేసీబీలతో తొలగిస్తున్నారు అధికారులు. అయితే గతంలో కాంట్రాక్టర్లకు బిల్లు రాక మండల కేంద్రంలో ఒకవైపు రోడ్డు లేకుండా పూర్తిగా వదిలేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి శనివారం మండల కేంద్రంలో వారాంతపు సంత ఉండడంతో రోడ్లపైనే దుకాణాలు పెట్టడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగేది. దీంతో గ్రామ సర్పంచ్ చొరవతో సమస్యను ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మండల కేంద్రంలో వదిలేసిన రోడ్డు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే చొరవతో పనులు మళ్లీ మొదలయ్యాయి. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని కుడిచెరువు నుండి జెండాల వరకు ఉన్నటువంటి రోడ్డును మధ్యలో ఆగిపోయినందున మళ్ళీ దాన్ని రెండు మూడు రోజుల్లో సిసి రోడ్డు స్టార్ట్ అవుతుంది. మరి దీనికి మంత్రి గారు హరిశన్న గారు మరియు ఎమ్మెల్యే గారు మరి ఆదేశాల మేరకు నిర్మించడం జరుగుతున్నది. వారి సహకారంతో ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అత్తర్లోనే ఈ రోడ్లు సీసీ రోడ్డుగా మార్చేస్తున్నాం అని మనం చెప్పాము.